మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము వేస్తున్న మొగ్గు 17 చుక్కలు ఒకటి వచ్చే వరకు. సేమ్ 4 సైడ్స్ ఇలాగే వేయాలండి. నాకు అది చూస్తుంటే నా మైండ్లో ఒకటి వచ్చింది, చిన్నగా ఉన్నప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా తాటాకులతోటి మనకు తాత వాళ్ళు చేసి ఒక జొన్న కర్రకి మధ్యలో ఇలా ఒక ముళ్ళు కుచ్చి అది పెట్టి ఒక ఫ్యాన్ లాగా చేస్తుండేవాళ్ళు. సేమ్ అలాగే అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ ముగ్గు స్పెషల్ ఏంటి అంటే మనం ఏ సైడ్ నుంచి చూసినా అవి 3 చక్రాలు అనేవి సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఎటు సైడ్ నుంచి చూసినా 3 అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం స్ట్రెయిట్గా చూసిన 3 ఉంటుంది, క్రాస్గా చూసిన 3 ఉంటుంది, ఏ వైపు నుంచి చూసినా 3 ఉంటుంది. అలా వేసుకొని ఒక్కొక్క చక్రాన్ని ఇంకొక చక్రానికి ఇలా జాయిన్ చేస్తూ ఉండండి. అలా అంతా అయిపోయాక మిడిల్లో కూడా ఒక చక్రం వేసేసుకొని దాని నుంచి ఇంకొకటి అలా ప్రతి ఒక్క దానికి ఒకటి మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా మ్యాచ్ చేసామో అలాగే మీరు కూడా మ్యాచ్ చేయండి. అలా అంతా అయిపోయాక ఇక్కడ మిగిలిన డాట్స్ అన్నిటికీ ఇలా రౌండ్ ఆఫ్ పెట్టండి. మేమైతే ఇలా రౌండ్స్ అంటాము. ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పాలంటే దాన్ని గుండుసున్నా అంటాము. మీరేమంటారో మీ లాంగ్వేజ్లో దాన్ని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేమైతే గుండుసున్నా అంటాము, రౌండ్ అంటాము. మీరేమంటారో ఒకసారి మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ కమెంట్ ఇట్. మేమైతే ముగ్గు వేసాక మాకైతే పక్కాగా వేయాల్సినది పసుపు కుంకుమ. సో మేమైతే పసుపు వేసి కుంకుమ పెడుతున్నాము ముగ్గులో. అదే ఇంతకుముందు నేను చెప్పాను కదా మేము గుండుసున్నా అంటామని. సో అలా గుండుసున్నా వేసి పసుపుతో మధ్యలో కుంకుమ పెడుతున్నాము బొట్టులాగా.
ముగ్గు వేయడం అయిపోగానే ఇలా ఫోర్ సైడ్స్కి సైడ్స్కి అలా బార్డర్ టైప్గా అలా ఒక డిజైన్ వేయండి, బాగుంటుంది. మేమైతే ఫోర్ సైడ్స్కి అలాగే వేసాము, అలా వేసి కుంకుమ పసుపు పెట్టుకున్నాము. చూసారా ఫైనల్గా మనం అనుకున్న ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. వన్స్ ముగ్గేసాక వచ్చే ఫీలే వేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.